రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో గత ప్రభుత్వం మూడు వందల చదరపు అడుగులు మూడు వందల అరవై ఐదు చదరపు అడుగులు నాలుగు వందల ముప్పై చదరపు అడుగుల విస్తీర్ణంలో పేదలకు మూడు పాయింట్ ఒకటి సున్నా లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది మూడు వందల అరవై ఐదు చదరపు విస్తీర్ణం ఉన్న టిడ్కో ఇళ్లకు మూడు లక్షల పదిహేను వేలు నాలుగు వందల ముప్పై చదరపు విస్తీర్ణం ఉన్న ఇళ్లకు మూడు లక్షల అరవై ఐదు వేలు రుణంగా బ్యాంకుల నుంచి అధికారులు సమీకరించాలి గత ప్రభుత్వం రుణ సమీకరణ చేసి నిర్మాణాలు పూర్తి చేసి అప్పగిస్తామని చెప్పింది అప్పట్లో బ్యాంకర్లు కూడా అందుకు సమ్మతించారు కానీ వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టాక టిడ్కో ఇళ్లను పక్కన పెట్టడం ఆర్థిక పరిస్థితి ప్రభావంతో ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయి ప్రభుత్వం మొదటి విడతగా అందించనున్న ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల ఇళ్లలో ముప్పై వేల మందికి రుణాలిచ్చేందుకు బ్యాంకులు సమ్మతించడం లేదు సివిల్ స్కోరు వయసు ఎక్కువ అనే కారణాలు చూపి ఇవ్వడం లేదు ప్రభుత్వం పురపాలక శాఖ అధికారులు చర్చలు జరుపుతున్నా ఫలితం లేదు మొదటి విడతగా ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల ఇళ్లను ఈ ఏడాది డిసెంబర్ నాటికి అప్పగించాలని నిర్ణయించగా ఇప్పటి వరకు నలభై వేల ఇళ్లను అప్పగించింది బ్యాంకులు రుణాలు ఇచ్చిన వారి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించి లబ్దిదారులకు ఇస్తున్నారు ఇంకో ఇరవై వేల గృహాల వరకు లబ్దిదారులకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్న బ్యాంకులు రుణాలు ఇవ్వని కారణంగా అధికారులు పెండింగ్ పెడుతున్నారు అప్పులివ్వలేమని ప్రైవేటు బ్యాంకులు తెగేసి చెబుతున్నాయి మొత్తంగా ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది లబ్దిదారులకు సంబంధించి ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల నుంచి రెండు వేల ఏడు వందల కోట్ల వరకు టిడ్కోకు రుణాలు ఉంది ఇందులో పన్నెండు వందల కోట్ల వరకు లబ్ధిదారుల పేరిట రుణాలు ఇచ్చాయి ఇందులో ప్రైవేటు బ్యాంకుల బాట రెండు కోట్లు మాత్రమే గత ప్రభుత్వ హయాంలో దాదాపు ఐదు వందల కోట్ల వరకు లబ్దిదారుల పేరిట రుణాలిచ్చేందుకు ముందుకొచ్చిన ప్రైవేటు బ్యాంకులు ప్రస్తుతం ససేమిరా అంటున్నాయి బ్యాంకులు అప్పులిచ్చేందుకు వెనకడుగు వేస్తుండటంతో లబ్ధిదారులే ఆ రుణ మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లించేలా పురపాలక శాఖ ప్రత్యేక ఆదేశాలిచ్చింది ఇది స్వచ్ఛందమే అని ఉత్తర్వుల్లో పేర్కొంది ఆ మేరకు దాదాపు ఐదు వందల మంది ఇప్పటికే ఆరు కోట్ల మేర టిట్కోకు చెల్లించారు మరోవైపు మూడు వందల చదరపు అడుగుల విస్తీర్ణమున్న గృహాలను ప్రభుత్వం లబ్ధిదారులకు ఉచితంగా ఇస్తున్నందున వీటికి రుణ సమీకరణ బెడదలేదు దీంతో తమకు కూడా మూడు వందల చదరపు విస్తీర్ణమున్న ఇళ్లనే ఇవ్వాలని కొంతమంది అధికారుల్ని కోరుతున్నారు